గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కేలపూడి నీరువాయి గ్రామంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం కేలపూడి నీరువాయి గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో ప్రజలు త్రాగునీరు ఇళ్ల పట్టాలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అక్కడే ఉన్న అధికారులకు నా దృష్టికి వచ్చిన సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబం వారికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న తోడు, కాపునేస్తం మొదలైన పథకాలను అమలు చేసి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. చెప్పారు కార్యక్రమం ఇందులో ఆల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలా. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆబ్సెంట్ అయినా కూడా వారిపై చర్య తీసుకుంటాం. ఇది ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. ఏ అక్క చెల్లెము చేరిందా లేదా, ఏ అన్నకో తమ్ముడికో చేరిందా లేదా, నిన్న కూడా రైతు భరోసా చేశారు ముఖ్యమంత్రి గారు. మన నీరు సంబంధించి జిల్లాలోనే 32,000 మందికి మనమే ఫస్ట్ జిల్లాలోనే నంబర్ వన్ మన సచివ నియోజకవర్గం. ఆ విధంగా మీకు సందర్భం తెలియజేసుకుంటూ అది కూడా ఇప్పుడు 10 గంటలకి రైతు భరోసా సందర్భం చెక్కుతామన్నాం. డాక్రా సంఘ సభ్యులు 63,000 మంది కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి 3 సంవత్సరాల క్రితం మేమంతా వచ్చాము. ఆ రోజు పార్టీ పరంగా ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఇక్కడిని మీటింగ్ చేశాం. ఒక్కసారి దీవించండి జగనాలని, ఒకసారి ఆశీర్వదించండి. వారు వచ్చిన తర్వాత పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇప్పిస్తాం, ఆరోగ్య కార్డు ఇప్పిస్తాం, రేషన్ కార్డు ఇప్పిస్తాం, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు